హాయ్ అండి ఈరోజు వీడియోలో ఓవర్లాక్ మిషన్తో పని లేకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఓవర్లాక్ ఎలా చేసుకోవాలో రెండు పద్ధతులతో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి నేను ఇలా పీకో మిషన్ మీద చేస్తానండి రెండో నెంబర్ మీద పెట్టేసుకున్నాను పాదం వచ్చేసి ఫాల్ పాదం అంట పీకో పాదం కాకుండా ఫాల్ పాదం ఉంటుంది కదా ఇది వచ్చేసి పీకో మిషన్ ఫాల్ పాదంతో నేనైతే స్టార్ట్ చేస్తాను రెండు నెంబర్ మీదే పెట్టుకోవాలి అప్పటికే దగ్గరగా కుట్ట అనేది వస్తుంది చూడండి వీటిలో నేను ఎలాగైతే చేస్తున్నానో అలా అనమాట దూరంగా పెట్టుకున్నారంటే దూరంగా వస్తుంది అప్పుడు మీకు ఆ దూరం వల్ల దాని మధ్యలోంచి పోగులు బయటకు వచ్చి మనకి గుచ్చుకుంటాయి అలా గుచ్చుకోకుండా ఉండాలంటే ఇలా దగ్గరగా పెట్టుకుని కుట్ట అనేది వేసుకోవాలి చాలా నీట్గా వస్తుందండి ఓవర్లకుతో లేదు మీ బ్లౌజ్లైనా సరే కస్టమర్ బ్లౌజ్లైనా సరే ఇలాగే చేసేయచ్చు అయితే ఇక్కడ ఏంటంటే హ్యాండ్తో కూడా మనం కుట్టుకోవచ్చు కానీ టైం పడుతుంది మన దగ్గర ఓలకు లేదు మన బ్లౌజులు అనుకుంటే మీరు కుట్టుకోండి అంటే అది ఎలా ఎలా చేయాలో ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను ఇప్పుడైతే మీరు రెండు పద్ధతిలో నార్మల్ మిషన్ మీద అదేవిధంగా పీకో ఇలా ఫాల్ పాదం మీదతో కూడా మీరు స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవచ్చు ఇలాగా వేసుకున్న తర్వాత చిన్న టిప్ అయితే మీరు ఫాలో అవ్వాలి ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత కొన్ని పోగులు అనేవి బయటకు వస్తూ ఉంటాయన్నమాట మనం కుట్టిన తర్వాత దాన్ని కట్ చేసుకున్నామంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది పోగులు కూడా బయటకి ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉండవు ఇక్కడలాగా కట్ చేసుకోవాలి చూడండి నేను ఎలాగైతే కట్ చేసుకుంటున్నానో సేమ్ అదేవిధంగా చిన్న చిన్న పోగులు బయటకు వచ్చిన పోగులన్నీ క్లాత్ ఏమైనా ఉంటే అక్కడ కూడా కట్ చేసుకుంటే చాలా నీట్గా అనేది వచ్చేస్తుంది రెండో వైపు కూడా చూపించేస్తాను ఇదే మిషన్ మీద అదేవిధంగా సైడ్ జాయింట్లు కూడా వేసేసుకోవాలి నార్మల్ మిషన్ మీద కూడా మనం అనేది చాలా సారీ మనకి ఇలాగా ఓర్లక్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో తర్వాత వచ్చేసి రెండవ హ్యాండ్ వైప్ కూడా ఇది వచ్చేసి మీరు సైడ్ జాయింట్స్ వేసి వెయ్యక ముందు కుట్టుకుంటేనే మీకు వీలుగా ఉంటుంది లేకపోతే మీకు ఇబ్బందిగా ఉంటుంది అదేవిధంగా మీకు స్టిచ్చింగ్ కూడా సరిగ్గా రాదు మనకి చంక దగ్గర జాయింట్ దగ్గర గుచ్చుకున్నట్టే ఉంటుంది ఇలా చూడండి ఇలాగా మనం పీకో ఎలాగైతే ఫాల్ స్టిచ్చింగ్ వేస్తామో అలాగే చేసుకుంటూ వెళ్ళిపోవాలి వైట్ దారం వేసుకుంటే మీకు ఆ లుక్ అనేది వస్తుంది లేదు అనుకుంటే మీరు ఇదే మీ దగ్గర పీకో మిషన్ అనుకోండి ఫాల్ పాదం పెట్టేసుకొని సేమ్ కలర్ అయినా పెట్టేసుకోవచ్చు కానీ మోస్ట్లీ ఓలకు వైట్ కలర్లోనే ఉంటాయి కాబట్టి నేను వైట్ ప్రిఫర్ చేశాను ఇక్కడ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఒకటే దారం పెడతారండి వాళ్ళు ఎందుకంటే అక్కడ దారం ఎక్కించే ప్రాసెస్ అనేది చాలా కష్టంగా ఉంటుంది చాలా పెద్ద తలనొప్పి ఎక్కించడం ఇలా ఇంత ఈజీగా ఉండదు ఓవర్లెక్ అనేది నాకు తెలుసు ఓవర్లక్ మా ఫాదర్ షర్ట్ మేకర్ కదా సో మా ఇంట్లో అయితే ఉంది చాలా పెద్ద ప్రాసెస్ దారం ఎక్కించడం అనేది అందుకుని వాళ్ళు ఒకటే దారాన్ని వాడతారనమాట ఇప్పుడు సైజ్ జాయింట్ కూడా నేను ఎలాగేస్తాను చూడండి నేను సైజ్ జాయింట్ చేసుకొచ్చేసాను నార్మల్ మిషన్ మీద నేను ఇలాగ ఓవర్లకు కూడా నార్మల్ మిషన్ మీద చూపిస్తాను ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసుకుందాం ఇక్కడ కూడా ఏమైనా క్లాత్ ఉన్నా సరే లేదంటే పోగులున్నా సరే ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది అదే ఓవర్లాక్ చేసే వాళ్ళకు కూడా ఇలాగే చేస్తారు ఇప్పుడు నేను నార్మల్ మిషన్ మీద ఎలా వేస్తానో చూపిస్తాను ఇంకొక వన్ ఇంకొక సైడ్ సైజ్ జాయింట్ ఉంది కదా మనకి అక్కడ కూడా ఎలా వేయాలో చూపిస్తాను నేను మొత్తం కూడా సైజ్ జాయింట్ చేసేసానండి సో ఇదంతా నేను ఫాల్ పాదం మీద చేశాను కదా పీక్ అనేది ఇప్పుడు చూడండి నార్మల్ మిషన్ మీద చూపిస్తాను నార్మల్ మిషన్ మీద చేసేటప్పుడు మీరు రెండుసార్లు చేయాల్సి వస్తుంది అనమాట అంత నీట్గా రాదు ఫస్ట్ టైం చేస్తే రెండోసారి మళ్ళీ స్టిచ్ వేస్తే అప్పుడు నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇలాగా మన వైపుకి పాదాన్ని పెట్టేసి అడ్డంగా మనం సైజ్ జాయిన్ చేసాం కదా దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఈజీగా ఉంటుంది సో స్టార్టింగ్ నుంచి కాకుండా ఒక వన్ ఇంచ్ వదిలేసి స్టార్ట్ చేసుకోండి ఇలా దారాన్ని పట్టేసుకుని ముందుకి వెనక్కి లానాలి అనాలి ముందుకి వెనక్కి అంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది అయితే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈక్వల్గా రావడానికి నేనైతే మోస్ట్లీ దాని మీదే చేస్తానండి పీకో పాదం మీదే అదే ఫాల్ పాదం మీదే నేను ఇది ఇక్కడ అనేది చాలా తక్కువ మీకు చూపించడానికే చేశాను మీరేం చేయాలంటే ఒక పావించ్ వరకు కుట్టు వేసేసుకుని ఏదైనా మార్కింగ్ లాంటిది వేసేసుకుని ఆ మార్కింగ్ వరకే కుట్టు వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట ఇలాగా ఇలా స్టిచ్ వేసేసుకుని తర్వాత తిన్నగా ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది చూడండి నేను ఎలా చేస్తున్నానో దగ్గర దగ్గరగా ఇలాగా అనుకుంటూ రావాలి చూడండి ఇలాగా ముందుకి వెనక్కి ముందుకి వెనుకుంటా లాస్ట్ వరకు కూడా అలాగే వెళ్ళాలన్నమాట ఇక్కడ కూడా ఏమైనా పోగులు బయటకు వస్తే కట్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకొకసారి ఇలాగే వేసుకున్నారంటే ఈ మధ్యన ఏమైనా గ్యాప్ వస్తే కవర్ అయిపోతాయి ఇలాగ మీ బ్లౌజ్ అయినా సరే కస్టమర్ అయినా సరే ఇలాగ ట్రై చేయండి ముందుకి వెనక్కి ఇలా అనుకుంటూ వెళ్ళిపోతే మీకు ఆ లుక్ అనేది వస్తుంది వైట్ దారంతో అయితేనే మీకు లుక్ వస్తుంది నార్మల్ దారంతో సేమ్ కలర్ దారంతో అయితే లుక్ రాదు సో అయిపోయిందండి చూసారా మీకు రెండు మెథడ్లు అయితే చూపించేశాను అయితే వన్ నుంచి వదిలేసాం కదా ఆ వన్ నుంచి అనేది లాస్ట్లో మనం ఇలా కవర్ చేసుకోవాలి చూస్తున్నారా ఇలా కవర్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి సో రెండు మెథడ్లో మీరు ఓవర్కి ఎలా చేయొచ్చో చూపించాను వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అదేవిధంగా ఒక్కసారి మీరైతే ట్రై చేయండి మీ బ్లౌజుల మీద అయినా సరే కస్టమర్ బ్లౌజుల మీద అయినా సరే ఇలాగ బొటిక్ స్టైల్లో అయితే మీకు ఫినిషింగ్ అనేది వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో యూజ్ అవుతుంది వేరే వాళ్ళకి అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి సో చాలా ఈజీ మెత్తడ్లో అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్